యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు సినీ సాహితీ సంగీత ప్రియులకు స్వరార్చన స్వాగత సుమాంజలి. మన తెలుగు పాటలకు అక్షరాభ్యాసం చేసి తన అమృత భావాలతో తెలుగు పాటకు ప్రాణం పోసి తన అక్షరాలతో సంగీత సరస్వతికి పద నీరాజనాలు అర్పించిన పదకర్త, మహాకవి, మనసు కవి, మన సుకవి ఆచార్య ఆత్రేయ జయంతి సందర్భంగా ఆయన కలం నుంచి జాలువారిన ముద్దబంతి లాంటి ముచ్చటైన గీతాలతో మీ ముందుకు వస్తుంది స్వరార్చన. నెల్లూరు జిల్లా సూళూరుపేట సమీపంలోని మంగళంపాడులో 1921 మే 7వ తేదీన శ్రీ కృష్ణమాచార్యులు శ్రీమతి సీతమ్మ దంపతులకు జన్మించారు ఆత్రేయ. ఆయన అసలు పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. ఆత్రేయ చిన్నప్పటి నుంచి పద్యాలు రాగయుక్తంగా పాడేవారు. నెల్లూరు జమీన్ రైతు పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు. పరివర్తన, కప్పలు, ఎన్జిఓ లాంటి నాటికలు, విశ్వశాంతి, మాయా, ఈనాడు, సామ్రాట్ అశోక్, గౌతమ్ బుద్ధ, భయం లాంటి నాటకాలు రాశారు. ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులను, రివార్డులను సాధించాయి. 1950 దీక్ష చిత్రంతో పాట రచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆత్రేయ అదే సంవత్సరం సంసారం చిత్రానికి కథను అందించారు. 1961 వాగ్దానం చిత్రానికి దర్శకునిగా, నిర్మాతగా పనిచేశారు. 1400 పాటలు రాశారు. రాయక నిర్మాతలను, రాసి ప్రేక్షకులను ఏడిపిస్తారు అని అంటారు ఆత్రేయను. మనసు కవిగా పేరుగాంచిన ఆత్రేయ కథ, మాటలు, పాటలు రాసిన గొప్ప కవి. తెలుగు పాటను ఆస్వాదించే అందరి మనసును దోచుకున్న ఈ మనసు కవి ఆత్రేయ గారు 1989 సెప్టెంబర్ 13వ తేదీన ఈ లోకాన్ని విడిచిపోయిన మన మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆత్రేయ గారికి నివాళి అర్పిస్తూ వారు రాసిన అద్భుతమైన పాటలతో అలరించబోతుంది ఈనాటి స్వరార్చన. 1977 దర్శకులు బాలచంద్ర గారి నూతన చిత్రానికి హీరోయిన్ ఎంపిక జరుగుతుంది. 162 అమ్మాయిలు పోటీ పడ్డారు. చివరికి ఎంపికలో విజేతగా నిలిచింది ఓ నల్లమ్మాయి. ఆమె కళ్ళల్లో భవిష్యత్తు చూశారు దర్శకులు కె బాలచంద్ర గారు. ఆ నటి హీరోయిన్ సరిత. సరిత నటించిన తొలి చిత్రం మరో చరిత్ర సృష్టించిన మరో చరిత్ర. ఈ చిత్రంలో కమలహాసన్కి దీటుగా నటనలో పోటీ పడింది సరిత. అప్పట్లో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో 456, తమిళనాడులో 596, కర్ణాటకలో 300 ప్రదర్శించబడింది. ఈ చిత్రంలో ఎంఎస్ విశ్వనాథ్ గారి స్వరకల్పనలో నాయక నాయకుల కోసం ఆత్రేయ రాయిగా ఎల్ఆర్ఈశ్వరి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటను ఇప్పుడు కూరపాటి నాగేంద్ర కుమార్, సుప్రియ పాడబోతున్నారు. బలే బలే మగాడి ఓయ్, బంగారు నా సామి ఓయ్, నీ మగ సిరి గులాము నోయ్, నియాన నిదాన నోయ్. బలే బలే మగాడి ఓయ్, బంగారు నా సామి ఓయ్, నీ మగ సిరి గులాము నోయ్, నియాన నిదాన నోయ్. ఐ డోంట్ నో వాట్ టు సే. తెలియంది మానేసే, నీకు తెలిసింది ఆడేసే. I don't know what you say, don't, but I have so much to say. I wanna fly with you off the sky and dance all the night. I can't help darling falling in love with you and only with you. I can't help darling falling in love with you and only with you. Come darling, let's play the game. Come darling, let's swing and swing. Bale bale magadi voy, bangaru na sami voy. Oh, I wanna fly with you off the sky and dance all the whole night. నా గుండెలో నీవే ఉయ్యాలలోగిన
Let's be merry, my doll. Let's be merry, my love. Let's be merry, my doll. Let's be merry, my love. Ye mattu chellinavo, ye maikamichinavo. Ye mattu chellinavo, ye maikamichinavo. One fine day you will be mine. It will be full of sunshine. One fine day you will be mine. It will be full of sunshine. Na todi ni vunda, na ko inke la ni renda. Na todi ni vunda, na ko inke la ni renda. Oh, come baby, let's have some fun. Round here there is no one. Bale bale magadi voy, bangaru na sami voy. Oh, I wanna fly with you off the sky and dance all the whole night. Bale bale magadi voy, bangaru na sami voy. I wanna fly with you off the sky and dance all the night. Come near, don't fear, dear. Saginchu payanani, neeve chupinchu swargani. Saginchu payanani, neeve chupinchu swargani. Oh, let's start the game of our life, and you'll be my dear wife. Hai, bale bale magadi voy, bangaru na sami voy. बल्ले बल्ले मगाड़ी वोय बंगारु ना सामी वोय नी मगसिरी गुलामु नोय निया ननी दाननो अभिनंदन ई चित्रं पेरु चेप्पगाने आत्रेय गारी साहित्यं एळय राजा गारी संगीतं बालू जानकम्मल गात्रं अशोक कुमार छायाग्रहणं दर्शकत्वं इवन्नी गुर्तुकोस्तायि వీళ్ళందరికంటే ముందుగా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఆ చిత్ర నిర్మాత ఆర్వి రమణమూర్తి. కొన్ని కారణాల వల్ల చిత్ర నిర్మాణం పూర్తి చేయడం ఆలస్యమైన అద్భుతమైన వినూత్నమైన పబ్లిసిటీతో చిత్రాన్ని రిలీజ్ చేసి విజయవంతం చేశారు నిర్మాత. ఈ చిత్రం కోసం ఆత్రేయ రాసిన పాటకు ఇడరాజ సంగీతం సమకూర్చగా బాలు జానకమ్మలు పాడగా కార్తీక్ శోభనలపై చిత్రీకరించిన ఈ యుగల గీతాన్ని ఇప్పుడు జీవన్ సుప్రియ ఆలపిస్తారు. మనసు పురిసేదెందుకో ఎందుకో ఏవిందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏవిందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో Thank you.
జనధరించే బేణిలో తొలకరించే మెరుపులో జనధరించే బేణిలో తొలకరించే మెరుపులో ఎందుకులో ఏమిటా సొంతులు మంచు కురిసే వేళన మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకు ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడు మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడు మనసు మురిసేదెందుకు ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకు మంచు కురిసే వేళలో ఇళయరాజా గారి వాయిద్య సమ్మేళనంలోని ప్రత్యేకత తెలియచెప్పడానికి వేలాది పాటలు సాక్ష్యాలుగా ఉన్నాయి. అయితే మనకు తెలిసిన మన మనసులను పట్టి కుదిపేసిన ఓ పాట ఇప్పుడు మీరు వినబోతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మాతగా భారతీరాజ దర్శకత్వంలో వచ్చిన ఆరాధన చిత్రం చిరంజీవి హీరోగా నిర్మించారు. ఈ చిత్రంలో ఎస్పి బాలు ఎస్ జానకి ఆలపించిన వేటూరి గీతాన్ని ఇప్పుడు కోరపాటి నాగేంద్ర సుప్రియ పాడబోతున్నారు. కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిత్తురలేపింది. అరే ఏమైంది ఒక మనసు కురెక్కలొచ్చి ఎక్కడి కొయిగిరింది అది ఏమైంది. చూడలేను పూజలేవి చేయలేను
నేల పైన కాళ్ళు లేవు, నింగి వైపు చూపు లేదు, కన్ని పిన్న కళ్ళలోకి ఎన్నడైనా చూసావో, కానరాని గుండెలోకి కన్న మీసి వచ్చావు, అది దోచావు. వీడులోన వాన చినుకు పిచ్చి మొలక వేసింది, పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది, గుండె ఒక్కటున్న చాలు గొంతు తానే పాడగలదు, మాటలన్నీ దాచుకుంటే పాట నీవి రాయగలవు, రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో, చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు, మనిషి అవుతాడు. తన మనిషిని వెతుకుతూ ఇక్కడొచ్చి వాలింది, కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచింది, అది నీలో మమతని నిత్తురలేపింది. అరే ఏమైంది, ఒక మనసు కురెక్కలొచ్చి ఎక్కడి కొయ్యగిరింది, అది ఏమైంది. మంచి కమర్షియల్ దర్శకులుగా పేరు తెచ్చుకున్న దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మాతగా శ్రీ అన్నపూర్ణ సినీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించిన విషాదాంత చిత్రం జ్యోతి. సహజ నటి జయసుధకి ఎంతో పేరు తెచ్చింది ఈ చిత్రం. ఈ చిత్రంలో ఆత్రేయ రాసిన పాటకు చక్రవర్తి స్వరకల్పన చేయగా ఎస్పి బాలు ఎస్ జానకి పాడిన సిరిమల్లె నవ్వు లాంటి ఈ పాటలో మురళీమోహన్ జయసుధ నటించగా ఇప్పుడు ఈ పాటను నాగేంద్ర మౌనిక పాడబోతున్నారు. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు నా నువ్వు. మల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు నవ్వు. సగమా గమపా నిమిపమ గగ గమపా, ఆ చిరుగాలి తరగల్లి మెల్ల మెల్లగా, చెలయేటి నురగల్లి తెల్ల తెల్లగా, చిరుగాలి తరగల్లి మెల్ల మెల్లగా, చెలయేటి నురగల్లి తెల్ల తెల్లగా, చిన్ననాటి కలలన్నీ తీయ తీయగా, ఎన్నెన్నో రాగాలు రవళించగా రవళించగా. సిరిమల్లె పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు నువ్వు.
నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా ఆ వెలుగులో నేను పయనించగా పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు చిరకాలం ఉండాలి నీ నవ్వు చిగురిస్తూ ఉండాలి నా నువ్వు నా నువ్వు సిరివల్లే పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వు నవ్వు ఇది ఈనాటి ఆత్రేయ జయంతి స్పెషల్ స్వరార్చన. మరి ఈ స్వరార్చనలో ఆత్రేయ గారి అద్భుతమైన పాటల్ని కొన్ని మనం విన్నాం కదా. మరో స్వరాచ్యంలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.